సినిమా చాలా బాగుంది. సో సుధీర్బాబు యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్. సైలెంట్గా కిల్ చేసేసారు ఇంకా సినిమాని ఆయన పర్ఫార్మెన్స్తో. బాగుంది, సూపర్. ఆయన ఇంకా అద్భుతమైన ఫ్యామిలీ డైరెక్టర్ అనే చెప్పాలి, ఎందుకంటే ఎక్కడ వల్గర్ లేదు. సినిమా మొత్తం మీద ఒక్కసారే హగ్ చేసుకుంటారు హీరో హీరోయిన్స్, దాన్ని బట్టి ఇంకా చూసుకోండి ఎంత అద్భుతంగా తీశారో ఇంద్రగడ్డ మోహన్ కృష్ణ గారు. అండ్ ఇందులో చిప్పు అనే క్యారెక్టర్ కూడా నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ గురు గారు, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ టాన్, లవ్ యూ. సినిమా అయితే చాలా బాగుంది, నరేష్ గారు కామెడీ అయితే సినిమాకి హైలైట్ అవుతుంది. హీరోయిన్ అదితిరావు క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. హీరోయిన్ కష్టాలు పడే హీరోయిన్ సినిమాలో ఎలా కష్టపడతారని సింపుల్గా చూపించారు. సినిమా అయితే ఓవరాల్గా బాగుంది. సుధీర్బాబు యాక్షన్ ఎలా ఉంది? సుధీర్బాబు గారు సింపుల్గా ఉంది, బాగుంది. సినిమా అయితే మాత్రం ప్రేక్షకులకు సమ్మోహనంగా ఉంటుంది, ఓవరాల్గా బాగుంది. క్లైమాక్స్లో అది ఎలా తీసుకుంటారు? జనరల్గా మనకి హీరో హీరో క్లైమాక్స్లు ఇలా ఉంటాయి. సడన్గా ఒక క్యారెక్టర్ నరేష్ గారు లాంటి క్యారెక్టర్ అక్కడ ప్రీ దీనికి వస్తారు ఆయన, ప్రీ క్లైమాక్స్ ముందు వచ్చే ఎపిసోడు అది ఓవర్సీస్ కూడా చాలా చాలా ట్రెమండస్గా రెస్పాన్స్ అవుతున్నారు. అట్లాగే ఇక్కడ కూడా అంత బాగా రెస్పాండ్ అవుతున్నారు ఆయన. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అవుట్ ద ఫిల్మ్. డైరెక్ట్ గారు మీరు రెండోసారి కూడా అవకాశం ఇచ్చారు, మీ పొడి చూపురాడు అవకాశం నేను ఇవ్వలేదు. ఆయన రెండోసారి నాకు అవకాశం ఆయన ఇచ్చారు. మళ్ళీ మీ బ్యానర్లో తప్పకుండా నేను సినిమా చేస్తూనే ఉంటానండి. ఎందుకు చేయనండి, ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. జెంటిల్మెన్ కన్నా ఈ సినిమా మీకు ఎక్కువ పేరు చూడవచ్చు. అంటే జెంటిల్మెన్ అంటే నాని గారు ఆల్రెడీ ఒక ప్రూవ్ అయిన హీరోని, వాళ్ళ కాంబినేషన్ అష్టచమ్మ లాంటి సక్సెస్ఫుల్ ఉంది. డెఫినెట్గా అది నాకు ఒక చిన్న రెస్పాన్సిబుల్, అది అది ఎలా ఉంటుందో వాళ్ళ వాళ్ళ కాంబినేషన్ హిట్ కాంబినేషన్ అని ఒక ఇది ఉండేది. బట్ థ్రిల్లరు, ఆ థ్రిల్లర్ని అతను యాక్సెప్ట్ చేయటం ఆ రోజుల్లో నాని గారు చాలా బాగుంటుందండి ఇది అని అతను ఇది అవటం, అదే యాజ్ ఇట్ ఈస్గా మాకు అది హిట్ అవ్వటం మాకు ఇది వచ్చింది. సుధీర్ బాబు గారు, సుధీర్ బాబు గారుని అంటే సుధీర్ బాబు ఇస్ వెరీ గుడ్ ఆర్టిస్ట్ అండి. బట్ ఇంకా ఆ నాని గారు ఈ దీంట్లోకి ఇంకా అసలు అసెట్ ఇంకా రేంజ్కి రాలేదు కాబట్టి కొంతమంది ఆ డౌట్లు ఎక్స్ప్రెస్ చేస్తారండి సినిమా రిలీజ్ వరకు అందరూ అనుకుంటారు. బట్ వీ నెవర్, ముందు మొదటి నుంచి బిగినింగ్ నుంచి అదే కాన్ఫిడెంట్లో ఉన్నాము, అదే కాన్ఫిడెన్స్ని మేము వాళ్ళ కళ్ళతో చూస్తున్నాం. రేటింగ్ గురించి ఇంకా నేను చూడలేదండి, చాలా మంచి రెస్పాన్స్ ఫోన్లో చెప్తున్నారు అందరూ, వెరీ హ్యాపీ. జనరల్గా ఒక హిట్ రెగ్యులర్ ఫార్ములాతో కొట్టడం వేరు, కొత్తదనం ట్రై చేసి హిట్ కొట్టడం అనేది వేరు. సో ఐమ్ హ్యాపీ ఏంటంటే జనాలు బాగా యాక్సెప్ట్ చేస్తున్నారు, కొత్తగా ప్రజెంట్ చేసాం, ఒక ఒక రియల్ లైఫ్ లవ్ స్టోరీ ఎలా మాట్లాడుకుంటారో అట్లా ఉంది. సో సినిమా ఇట్స్ ఎ వెరీ గుడ్ రెస్పాన్స్. అండ్ మీరు వెళ్ళి చూడండి, ఈ మైక్ లేని పక్కన పెట్టేసి మీరు వెళ్ళి చూడండి. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కూడా మీరు చూడండి ఒకసారి వెళ్ళి. ఫస్ట్ హాఫ్ నుంచి అసలు ఎవ్రీ ఫ్రేమ్ నరేష్ గారు వచ్చింది, యూ విల్ హ్యావ్ ఎ స్మైల్ ఆన్ యూర్ ఫేస్. లాస్ట్కి వచ్చేటప్పటికి అది ఇంకా బలాల పెద్దగా అయిపోతూ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ఆడియన్స్ అందరికీ, ఐఎమ్ షూర్ ది లవ్ ఇట్, గో వాచ్ ఇట్, థ్యాంక్ యూ. అండ్ అట్ ద సేమ్ టైం మరీ క్లాస్ సినిమా కాదు, అందరికీ నచ్చేలా అందరికీ అర్థమయ్యేలా నీట్గా తీశారు సినిమాని. సో బ్యూటిఫుల్ ఫిల్మ్ అండి. సుధీర్ ఎలాగో మంచి సినిమా చేస్తున్నాడు, కంబ్యాక్ అంటే బాగా వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత వస్తే కంబ్యాక్. సుధీర్ ఆల్రెడీ మంచి సినిమాలు చేస్తున్నాడు కానీ ఇది ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి సుధీర్ని, నాకు దాంట్లో డౌటే లేదు. ఇట్ విల్ బి అ టర్నింగ్ పాయింట్. సచ్ అ సెటిల్డ్, సచ్ అ సటిల్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ సుధీర్ అండ్ సో లైకబుల్ ఇన్ ద ఫిల్మ్. ఈ సుధీర్ ఎప్పుడు ఎవరు చూడలేదు, ఈ లైకబిలిటీ బాయ్ నెక్స్ట్ డోర్ సుధీర్ని ఎప్పుడు చూడలేదు. ఆ సుధీర్లో అది ఉందని మోహన్ కృష్ణ గారు ఎంత ఎంత బాగా బయటికి తీసుకొచ్చారు. సుధీర్ సో లవబుల్. ఆయన ఆయన సెన్సిబిలిటీస్ అండి, చాలా ప్రోగ్రెసివ్ ఫిల్మ్ మేకర్. ఆయన అంటే సాహిత్యం తెలిసిన ఒక ఫిల్మ్ మేకర్, చాలా ప్రోగ్రెసివ్ ఫిల్మ్ మేకర్. ఆయన సెన్సిబిలిటీస్, ఆయన థాట్ ప్రాసెస్, ఆయన మైండ్ సిటీ సినిమాలో చాలా బ్యూటిఫుల్గా బయటకు వచ్చింది. దాన్ని చూసి మన అబ్బాయిలు కూడా చాలామంది చాలా విషయాలు నేర్చుకోవాలి. అష్టాచమ్మ ఒక స్టోరీ, తర్వాత జెంటిల్మెన్ ఒక స్టోరీ, అవును చేస్తే ఇది ఒక స్టోరీ, రైట్? స్టోరీస్ అవునండి. ఆయన వెరైటీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హిమ్, ఎప్పుడు ఏదో ఒకటి కొత్తగా ట్రై చేస్తూ ఉంటారు. ఈవెన్ బందిపోటు కూడా నాకు చాలా నచ్చిందండి సినిమా, అది కూడా కంప్లీట్లీ డిఫరెంట్, ఒక కాన్ సినిమా తీశారు. అండ్ సో యా, హీ కీప్స్ ట్రయింగ్ డిఫరెంట్ థింగ్స్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఒక డైరెక్టర్గా ఇన్ని ఫ్లేవర్స్ ట్రై చేసి ఆల్మోస్ట్ అన్నింటిలో సక్సెస్ కొట్టారు. సో వెరీ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. నాకు నిజంగా నేను లిటరలీ క్లాప్ కొట్టానండి థియేటర్లో. ఏ సీన్ అంటే అమ్మ కొడుక్కి చెప్తా ఉంటుంది ఇట్లా, రే ఒక అమ్మాయి రిజెక్ట్ చేస్తే దాన్ని ఎంత డిగ్నిఫైడ్గా తీసుకోవాలని మీ నాన్న స్టోరీ తెలుసా అని చెప్పి నాన్న
నేను ఫస్ట్ రిజెక్ట్ చేసేటప్పుడు మీ నాన్న ఎలా డీల్ చేశారు, ఎట్లా మా స్టోరీ వర్కౌట్ అయిందని చెప్తుంది. ఆ సీన్లో డయలాగ్స్, ది యాక్టింగ్, ద వే ఇట్ ఇస్ స్టేజ్డ్ అండ్ డైరెక్టెడ్ బ్యూటిఫుల్ అండి. ఆ సీన్ అయితే నాకు విపరీతంగా నచ్చింది. అండ్ ఐ థింక్ లైక్ ఐ సైడ్, అబ్బాయిలు ఈ సూప్ సాంగ్, ఈ ఈఫ్టీ సింగ్, నాకు నో చెప్తే నేను అంటే అమ్మాయి గురించి బయటికి వెళ్ళి తప్పుగా మాట్లాడడం, ఇదంతా పక్కన పెట్టి ఇలాంటి సినిమాలు చూసి మనం నేర్చుకొని అమ్మాయిల్ని కరెక్ట్గా ట్రీట్ చేయాలి. చాలా బాగా రాశారు సునీల్ గారు. చాలా స్టోరీలు మంచి స్టార్ తీశారు తర్వాత, శనకుమారి తర్వాత, ఈ స్టీఫెన్ డోరెల్స్ కదా, ఎలా కనిపించారు మన యూత్? ఎవరు? సుధీర్ బాబు. సుధీర్కి నిజంగా చెప్తున్నాడు, సుధీర్ ఆల్రెడీ చాలా మంచి సినిమాలు చేస్తున్నాడు, మంచి మంచి ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాడు. ఈ సినిమా అయితే సుధీర్కి టర్నింగ్ పాయింట్ అండి. ఎక్కడో అందరికీ లైఫ్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా, ఆ క్యారెక్టర్ ఎప్పుడు మర్చిపోలేము. సుధీర్కి ఈ క్యారెక్టర్ ఎప్పుడు అందరికి గుర్తుంటుంది, ఆ విజయ్ కుమార్ అనే క్యారెక్టర్ అందరూ మర్చిపోలేదు అసలు. సుధీర్లో ఆ బాయ్ నెక్స్ట్ డోర్ లైకబిలిటీ యాంగిల్ కూడా ఉందని అసలు ఎవరికి తెలియదు. ఈ సినిమాలో ఎంత బ్యూటిఫుల్గా దాన్ని బయటికి తీసుకొచ్చారు. సుధీర్ నవ్వుతుంటే, మాట్లాడుతుంటే నిజంగానే మా పక్కింటి అబ్బాయిలు అనిపించాడు. ఆయన గురించి చెప్పక్కర్లేదండి. అండ్ ఈ డైరెక్టర్ ప్రొడ్యూసర్ది సెకండ్ కాంబినేషన్ ఇది. అంటే జెంటిల్మెన్ తర్వాత పెద్ద సక్సెస్ కొట్టి మళ్ళీ చేస్తున్నారు, సో వాళ్ళ అండర్స్టాండింగ్ ఖచ్చితంగా చెప్పక్కర్లేదు. ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ మళ్ళీ కలిసి పనిచేశారంటేనే వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ బాగుంటేనే జరుగుద్ది. అది మళ్ళీ ఈ సినిమాలో కూడా కనపడుతుంది. ఇది ఫెయిలియర్ అయితే ఛాన్సే లేదండి. నేను గట్టిగా గ్యారంటీడ్గా చెప్తున్నా, ఈ సినిమా అయితే హిట్. అండ్ ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ఎంత సపోర్ట్ ఇచ్చారో సినిమాలో కనపడుతుంది. ఏం కావాలో ఇచ్చారు అనుకుంటా. ట్రయల్ చూస్తాం సినిమా నమ్మొద్దు అని చెప్పి సినిమాలోనే చెప్పారు. రైట్. దాని గురించి మీరు ఏమంటారు? అది అంటే ట్రైలర్ కోసం పెట్టారనుకుంటా. మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది, సినిమా వాళ్ళు కూడా మామూలు మనుషులే, వాళ్ళకు కూడా ఎమోషన్స్ ఉంటాయి, వాళ్ళ లైఫ్ కూడా నార్మల్ లైఫే. దాన్ని అదొక సర్కస్ అనుకొని మన సోషల్ మీడియాలోనో దాన్ని మొత్తం బయట పెట్టేసి రకరకాలుగా మాట్లాడుకుంటే వాళ్ళకు కూడా ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయి అనేది ఎక్కడ మరీ సినిమాటిక్గా కాకుండా, అంటే సినిమా వాళ్ళకి మాత్రం అర్థమయ్యేలా కాకుండా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చెప్పారు. అది ఈ సినిమా బ్యూటీ అనుకుంటా. ఎప్పుడు మన ఇండస్ట్రీలో ఒక సెంటిమెంట్ ఉంటుంది, సినిమా గురించి సినిమా తీస్తే ఆడదంటారు. అది ఈ సినిమాతో గట్టిగా బ్రేక్ అయిపోద్ది, మొత్తానికి బ్రేక్ అయిపోద్ది. ఎందుకంటే సినిమా గురించిన సినిమా అయినా అందరికీ అర్థమయ్యేలా, ఒక ఆడియన్స్ అర్థం చేసుకునేలా వాళ్ళకి సినిమాతో ఉన్న ఇంట్రాక్షన్ గురించి సినిమా తీశారు, బ్యూటిఫుల్గా తీశారు. చాలా బాగా నచ్చింది. ఓ లవ్లీ, వివేక్ సాగర్ ఖచ్చితంగా స్పెషల్ మెన్షన్ చెప్పాలి. నాట్ జస్ట్ ద సాంగ్స్, ఆర్ఆర్ కూడా చాలా బాగా చేశారు. సో రియలీ ఎంజాయ్డ్ ఇట్. రియలీ ఎంజాయ్ ఎవ్రీథింగ్ అండి. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. అసలు సినిమాలో ప్రాబ్లమే లేదండి. సినిమా స్టార్ట్ టు ఫినిష్ ఎంజాయ్ చేస్తారు, మంచి చిరునవ్వుతో చూస్తారు. అండ్ ఎక్కడ నాకు ఒక్క సీన్లో కూడా బోర్ అనిపించట్లేదు, అరే ఇదేంటి ఎక్కడ వెళ్ళిపోతుంది సినిమా అని ఎక్కడ అనిపించట్లేదు. చాలా బ్యూటిఫుల్. నరేష్ గారు చేశారంటే కానీ మిగతా ఏం లేదన్నారు ఎంతవరకు? ఇది కామెడీ అంతా నరేష్ గారి నుంచి పండించారంటున్నారు. అరే చింపేశారు నరేష్ గారు. మీరు సినిమా చూడండి అర్థమవుద్ది, చింపేశారు నరేష్ గారు అయితే. అమేజింగ్ పర్ఫార్మెన్స్, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో క్లైమాక్స్ ముందు ఒక బ్లాక్ ఉంటుంది ఆయనది. అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ నరేష్ గారిది. ఆయన అడగాలండి, ఆయన డిసైడ్ చేయాలి. చీలాసా వాజ్ ఆల్మోస్ట్ రెడీ ఐ థింక్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫింగర్స్ క్రాస్డ్, ఈ సినిమాకి ఖచ్చితంగా అమేజింగ్ రెస్పాన్స్ ఉంటుంది. అలానే మా సినిమా కూడా రెస్పాన్స్ ఉంటే ఐల్ బి వెరీ హ్యాపీ. చీలాసావుకి కూడా ఇట్స్ ఆల్సో స్వీట్ ఫ్యామిలీ ఫిల్మ్, సో ఐ హోప్ పీపుల్ లైక్ ఇట్ యాజ్ మచ్. థ్యాంక్ యూ సో మచ్. మూవీని చాలా బాగుంది. మ్యూజిక్ అయితే అసలు 100 out of 100. అండ్ అదితి, సుధీర్, నరేష్ గారు నెయిల్డ్ ది షో. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్.